నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పునర్వైభవాన్ని తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగంగానే మొన్న కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు చింతన శిబిరాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ సమావేశంలో అనేక అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకుంది దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ పాదయాత్రని సోనియా గాంధీ రాహుల్ గాంధీ లీడ్ చేసే అవకాశం ఉంది అక్టోబర్ రెండున మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా తమ పాదయాత్ర మొదలవుతుందని ఈ పాదయాత్ర కన్యాకుమారి నుంచి మొదలై కాశ్మీర్ వరకు కొనసాగుతుందని సోనియా గాంధీ ప్రకటించారు ఈ పాదయాత్రలో సీనియర్లందరూ పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఈ పాదయాత్ర ఎంతో ఉపయోగపడుతుందని సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ పాదయాత్రకు పేరుగా భారత్ జోడో అనే పేరును పెట్టుకున్నారు ఎందుకంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ దేశంలోని ప్రజలందరినీ వివిధ అంశాల పేరు మీద విడదీస్తుంది వీళ్ళందరినీ ఒక్కటి చేయాలనే అంశంతో భారత్ జోడో అనే పేరుని కావాలని ఈ పాదయాత్రకు పెడుతున్నట్టు సోనియా గాంధీ ప్రకటించారు ఇక ఈ పాదయాత్రలో అనేక సమస్యలు దేశంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక రంగాల ప్రజలను అడ్రస్ చేయాలని వాళ్ళ సమస్యలకు సొల్యూ సొల్యూషన్స్ వాళ్ళ సమస్యలను ఏ ప్రభుత్వం వస్తే అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తుంది అనే అంశానికి సంబంధించి ప్రజలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా రైతుల విషయంలో కార్మికుల విషయంలో అదేవిధంగా మహిళల విషయంలో యువకుల విషయంలో నిరుద్యోగం ఈ అంశాలను తమ ఎజెండాగా మార్చుకొని ఈ పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది అన్ని రాష్ట్రాలలో తమ పాదయాత్ర ఉంటుందని సీనియర్లందరూ ఈ పాదయాత్రలో పాల్గొనాలని సోనియా గాంధీ సూచించారు ఇక ఈ పాదయాత్రకు సంబంధించిన విషయాలను మాట్లాడినటువంటి సోనియా గాంధీ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలను కూడా చేసింది సీనియర్లందరూ ఈ పాదయాత్రలోనే ఉంటా ఉండాలి సీనియర్లతో పాటు తాను కూడా ఈ పాదయాత్రలో ఉంటానని ఈ పాదయాత్రకు సంబంధించి సీనియర్లు ఎవరికైనా నడక అలవాటు లేకపోతే వాళ్ళు నడవడం మొదలు పెట్టాలని ప్రాక్టీస్ చేయాలని దాంతోపాటు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధంగా నడకను కొనసాగించాలనే అంశానికి సంబంధించి తమ తమ వ్యక్తిగత డాక్టర్లతో సలహాలు సూచనలను తీసుకోవాలని సోనియా గాంధీ ఒక ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ పాదయాత్ర వల్ల ఖచ్చితంగా దేశంలో అదేవిధంగా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు భావిస్తూ ఉన్నారు ఇక అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా ఈ పాదయాత్ర మొదలుగానుందని ఈ పాదయాత్ర కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చెప్తున్నారు ఇక దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి ఇప్పటివరకు లేదు ఇది ఒక చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకున్నా తాము చేసేటటువంటి పాదయాత్ర అనేక చర్చలకు దారి అవకాశం ఉంది దేశంలోని దేశంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులకు సంబంధించిన అంశాలు ఈ పాదయాత్ర సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది దీన్ని ఈ పాదయాత్రను బీజేపీ కూడా సీరియస్గా తీసుకొని ఈ పాదయాత్రకు సంబంధించిన ఎజెండా ఏదైతే ఉందో వీటికి సంబంధించి పరిష్కార మార్గాలను కూడా బీజేపీ కనుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగే పాదయాత్ర అంటే ఇది దేశ మొత్తంగా దేశమంతా సాగే పాదయాత్ర ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రయత్నం కానీ ప్రయోగం కానీ ఎట్లాంటి ఏ పార్టీ చేయలేకపోయింది ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడిపోయినా ఇది ఒక చరిత్రగా ఖచ్చితంగా ఈ దేశ చరిత్రలో లిఖించబడే అవకాశం ఉంది